आर के पुरम डिवीज़न के टीआरएस कारकुनों ने तेलुगु देशम में शमूलियत इख्तियार कर ली। आर के पुरम के तेलुगु देशम सदर नरसिंह यादव की मौजूदगी में इन कारकुनों ने तेलुगु देशम पार्टी में शमूलियत इख्तियार कर ली। चेवड़ला पार्लिमानी हलके के टीडीपी सदर सुभाष यादव ने पार्टी खंडवा पहनाकर इन तमाम का इस्तकबाल किया। उन्होंने इस मौके पर दावा किया कि तेलुगु देशम के दौर में शहर की तरक्की हुई थी, लेकिन वजीर आला चंद्रशेखर राव झूठ का सहारा ले रहे हैं। इस मौके पर तेलुगु युवता और दीगर कायदीन भी मौजूद थे। ఖచ్చితంగా టీడీపీని మేము ముందుకు తీసుకొస్తాం. ఎందుకంటే ఇప్పుడే మొత్తం అన్ని డివిజన్ల వైజ్గా గ్రామాలలో డివిజన్లలో బస్సులు అన్ని కమిటీలు వేసి తర్వాత జిల్లా కమిటీలు అసెంబ్లీ పార్లమెంట్ అన్నీ వేసుకున్న తర్వాత తెలుగుదేశం పార్టీని బాగా ముందుకు తీసుకొస్తాం. ఖచ్చితంగా గెలిచే పరిస్థితి ఉంటుంది తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే ఈ ఉన్న పార్టీలను నమ్మే పరిస్థితి ప్రజలు లేరు కాబట్టి. కాంగ్రెస్ పార్టీ కేవలం ఏం చేసింది తెలుసు, మనకు 2004 నుంచి 2014 వరకు ఆ తర్వాత వచ్చిన టీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో కూడా తెలుసు ప్రజలందరికీ కూడా. కాబట్టి తెలుగుదేశం పార్టీపై మొగ్గు చూపుతా ఉన్నారు అందరూ కూడా. ఎందుకంటే చేసినటువంటి పరిస్థితులు వెంకట రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి పనులన్నీ కూడా ప్రజలకు గుర్తున్నాయి, ఇప్పుడు కూడా గుర్తున్నాయి. అవిటిని కొంత మార్పులు చేసి నడిపిస్తున్నారు తప్ప ఇప్పుడు కొత్తగా తెచ్చింది ఏమీ లేదు. కాబట్టి తెలుగుదేశం పార్టీని ఆకర్షితులు అవుతూ ఉన్నారు జనాలందరూ కూడా. మీరు మీ ఇతర పార్టీల సంగతి మీకు తెలిసిందే ఉన్నది. ఇప్పుడు ఈ పరిస్థితి రోజు ప్రజలను దోచుకుంటే తప్ప ఏం లేదు. నువ్వు ఏ ఆఫీసర్నో యూ సేవా సెంటర్లకు ఎంఆర్ ఆఫీసులకు మున్సిపల్ ఆఫీసులకు మొత్తం దోషం తప్ప ఏం లేదా. ప్రజలందరూ కూడా ఇప్పుడు వెక్కుతున్నారు ఈ ప్రభుత్వాల మీద. తెలుగుదేశం పార్టీలో పనిచేసిన గత 20 సంవత్సరాలుగా పనిచేసి కొన్ని అనివార్య కారణాల వల్ల వేరే పార్టీలో జాయిన్ అయ్యి ఈరోజు తిరిగి సొంత గూటికి చేరుకున్న మేడం జయశ్రీ గారు వారి తెలుగుదేశం పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఖచ్చితంగా పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి అభివృద్ధి పనులు తెలుగుదేశం పార్టీ గతంలో చేసిన అభివృద్ధి పనులు చెప్పుకోకపోవడం వలనే మేము మన కార్పొరేట్ ఎలక్షన్లో కూడా అన్ని డివిజన్లో పోటీ చేసినాం, కానీ ఎక్కడ కూడా మాకు ఫలితం దక్కలేదు. కార్యకర్తలు అందరం అలాగనే ఉన్నాము. ఇంకా పార్టీని డెవలప్ చేసుకొని తెలంగాణ పేరు జయశ్రీ, నేను ఆర్కేపురం డివిజన్ మహిళా కార్యకర్తని. 20 ఏళ్ళుగా టీడీపీలో పనిచేశాను పార్టీలో. తర్వాత కృష్ణారెడ్డి గారితో కూడా పనిచేశాను, ఆయన వెళ్ళిపోయారు. తర్వాత మాకేం చేయాలి అర్థం కాక మేము అలా ఉండిపోవాల్సి వచ్చింది. కానీ ప్రజలు కూడా చూశారు, గమనించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పథకాలను కానీ ఏవైనా కూడా వాళ్ళకి సరిగ్గా అందడం లేదు. డెవలప్మెంట్ అనేది నాకు ఎక్కడ కూడా కనిపించలేదు. మేము 1000 రూపాయల గ్యాసు మొత్తం గ్యాస్ పై అంతా 1000 రూపాయలకి ఇప్పించినాం మా ప్రభుత్వం ఉన్నప్పుడు. ఇప్పుడు ఓన్లీ సిలిండరే 1000 రూపాయలు అయింది, అన్ని ధరలు పెరిగిపోయినాయి. ధరల గురించి ఎవరు పట్టించుకోవటం లేదు. అసలు మహిళలకు ఉపాధి పథకాలు కూడా లేవు. మరి మేము నా సొంత గుడికి నా పార్టీలోకి నేను తిరిగి వచ్చినప్పుడు చాలా సంతోషంగా ఉంది.